మనము చెబుతుందే పదునుగా నాటే నాగలి. Agriculture is the future. This is the power of agriculture. Our country is an agricultural land. 60% of people belong to agricultural background. Once in a lifetime, you need to meet a doctor, a lawyer, a teacher. But every day, you need to meet a farmer. హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పాండు వ్లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మేము మక్కేస్తున్నాము మా చైన్లో. మొన్న చూసిరు కదా, మొన్న పత్తి పెట్టినాము. అంతకుముందు వీడియోలో అయితే నేను పెసరి, మినుము, జొన్న ప్రతి ఒక్క పంట వేసింది, ప్రతి ఒక్కటి చూపిస్తూనే ఉన్నా నేను. ఓకే, ఈరోజు వచ్చేసి మేము మక్క పెడుతున్నాము. ఇది మొత్తం బోద దున్నుతున్నారు అన్నమాట. బోద దున్ని బోదె మధ్యలో ఎరువేసి మధ్యలో ఇత్తనాలు వేస్తాము. ఇత్తనాలు వేసిన తర్వాత దీన్ని మూసేయడం జరుగుతుంది. ఓకే, చూస్తారు కదా నేను అరక పడుతున్నా. మా అమ్మ ఎనకాయలు ఇత్తనాలు వేసుకొని వస్తుంది, ఆమె తోరసాలు వేస్తుంది అనమాట. నేను బోధ తీస్తున్నా. ప్రజెంట్ జనరేషన్లో అయితే యువత అయితే వ్యవసాయం దిక్కు చూస్తలేదు. ఎందుకంటే వ్యవసాయానికి డిమాండ్ అనేది లేకుండా పోయింది. రాను రాను ఇంకా నవ్వే జనరేషన్లో అసలు పోతే వ్యవసాయం చేస్తారో లేదో తెలియదు. ఎందుకంటే చాలామంది ఫ్లాట్లో వేసేసి అమ్మేస్తారు కూడా ఇంకా భూముల్ని. అలా కాకుండా వ్యవసాయం చేస్తే బాగుంటుంది. అందరూ చెయ్యండి, వ్యవసాయం కూడా చేయండి, మంచిదేమో నాకు. ఎందుకంటే మనం కష్టపడితేనే కదా ఇతరులు కూడా మూడు పూటలు అన్నం తింటారు. చూస్తారు కదా ఫ్రెండ్స్, ప్రజెంట్ జనరేషన్ అయితే యూత్ అనేది అసలు పోతే వ్యవసాయం అనేది చిన్న చెప్పు చూపిస్తుంది. తర్వాత వ్యవసాయం అంటేనే చీఫ్ అయిపోయింది కొద్దిగా. ప్రతి ఒక్కరు వ్యవసాయం చేయాలి. ఎందుకంటే వ్యవసాయం అంటే ఏంటో తెలియాలి. ప్రజెంట్ జనరేషన్ అయితే యూత్కి అయితే అసలు పోతే వ్యవసాయం అనేది తెలియదు. ఎందుకంటే ఫ్యూచర్ మళ్ళీ మనకు కూడా ప్రాబ్లం అవుతుంది కదా. కనీసం వ్యవసాయం అనేది తెలుసుకోండి ప్రతి ఒక్కరు. వ్యవసాయం కూడా చేయడానికి ట్రై చేయండి కూడా. ఎందుకంటే అక్కడ ఇక్కడ కంపెనీలలో చేసేదానికంటే మనం మన దగ్గర ఉన్న పొలంలో మనం పనిచేస్తే అయిపోతుంది కదా. 8 గంటలు మన దగ్గర పనిచేసిన దానికంటే మనం 8 గంటలు మన చేనులో పనిచేస్తే ఎంతో పంట పండించవచ్చు. ప్రజెంట్ చాలామంది అక్కడ ఇక్కడ కంపెనీలలో పనిచేస్తారు. వ్యవసాయం ఉంచుకొని కూడా అన్నీ మానేసి కంపెనీలలో పనిచేయడం అవసరమా? మన దగ్గర వీని దగ్గర పనిచేయడం అంటే మనమే పనిచేస్తాం. మన కిందనే కొంతమంది పనిచేస్తారు ఫ్రెండ్స్. వ్యవసాయం చేస్తే మనమే ఎంతోమందికి కొంతమందికి ఉపాధిని కల్పించవచ్చు. దీని ద్వారా వ్యవసాయం ద్వారా కొంతమందికి ఉపాధిని అయితే కల్పిస్తాము నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత మా నాన్నకి ఇచ్చేసిన నేను ఉంటున్న ఇత్తనాలు వేస్తున్నాయి. ఇగో ఒక్కొక్కటి వేస్తున్నా కనిపించిందా మీకు. తర్వాత ఇత్తనాలు వేసిన తర్వాత ఇట్లా మూసేయాలి మొత్తం. మళ్ళీ రొప్పేసి దిండు కొట్టేస్తే ఇత్తనాలు అనేటివి మూసుకోతాయి మొత్తం. అవి బోదలేసాం కదా మనం మధ్యలో, బోదనేది మళ్ళీ లేవాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ ఇక అట్లనే ఉన్నాయనుకో మళ్ళీ నెమ్మదిలు తినేస్తాయి, మళ్ళీ వేరే పక్షులు తినేస్తాయి అన్నమాట. అట్లా నుంచి
ఫార్మింగ్ చేస్తే ఇంకా సేమ్ అనమాట, మన గుణంగా కాకులు వస్తాయి అవే సేవ్ వస్తే తినేస్తాయన్నమాట. ఇక కంప్లీటెడ్. అందరికి నచ్చిందని అనుకుంటున్నా, ఎందుకంటే చేసేది వ్యవసాయం, మా నాన్న కూడా వ్యవసాయం చేస్తాడు, మేము కూడా అట్లా నచ్చుకుంటూ పోతున్నాం. ఓకే, ఇంతటితో నా వీడియో కంప్లీటెడ్. ఫస్ట్ టైం చూసే వారితో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, నేను పెడితే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. బై మరి అందరికీ, సీ యు ఆల్.